నెల్లూరు జిల్లా వేలేరుపాడు మండలంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని కోడిపందాలు జరిగాయి. ఓ ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో సంక్రాంతి తరహాలోనే కోడిపందాలు జరిగాయి. సంప్రదాయం పేరుతో ప్రతి పండుగకు జూద సంస్కృతి పేటరెక్కిపోతోంది. రామవరం పంచాయతీ తెల్లపల్లి గ్రామంలో రెండు రోజులుగా కోడిపందాలు గుండాట శిబిరాలు నిర్వహించారు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దు కావడంతో పలు ప్రాంతాల నుండి పందెంగాళ్లు వచ్చారు. కుక్కునూరు, భద్రాచలం, బూర్గంపాడు, సారపాక, జంగారెడ్డిగూడెం నుండి వందలాది కార్లు, బైక్లపై పందెంగాళ్లు రావడంతో తెల్లపల్లి గ్రామం సందడిగా మారింది. రెండు రోజులుగా లక్షల్లో చేతులు మారుతున్న పోలీస్ యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడలేదు. అధికార పార్టీ నేతల అండదండలతో నిర్వహణ జరుగుతోందని స్థానికులు వాపోతున్నారు.